గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మండే ఒక వీక్ స్టార్ట్ కనిపిస్తోంది. సో యుఎస్ చైనా మధ్య ట్రేడ్ వార్స్ ప్రభావం నుంచి మార్కెట్స్ తప్పించుకోజాలకుండా కనిపిస్తున్నాయి. సో లాస్ట్ వీక్ చూసాం మనం, వరల్డ్ ఓవర్ గ్లోబల్ ఇండిసెస్ అన్నీ కూడా నష్టాలు పాలయ్యాయి, ఇంక్లూడింగ్ యుఎస్ అండ్ చైనా. సో నిఫ్టీ కూడా అఫ్కోర్స్ కొంత మనం అవుట్ పర్ఫామ్ చేసామని చెప్పాలి. సో 3.7% డౌన్ నిఫ్టీ లాస్ట్ వీక్. మిగతా ఇండిసెస్, ఏషియన్ ఇండిసెస్ ప్రధానంగా హాంకాంగ్, చైనా, జపాన్ లాంటివి 4-5, 6% వరకు కూడా నష్టపోవడం చూసాం, ఇంక్లూడింగ్ సౌత్ కొరియన్ ఇండెక్స్. సో డౌజోన్స్ అఫ్కోర్స్ కొంత లాస్ట్ ఫ్రైడే లోవర్ లెవెల్స్ నుంచి తేరుకొని క్లోజ్ అయింది, బట్ స్టిల్ ఇట్ వాజ్ డౌన్. అలాగే వీకెండ్లో మనకు వచ్చిన ఐఏపీ మార్చ్ నెంబర్స్ మన ఇండియన్ ఎకానమీకి సంబంధించి స్లోడౌన్ని, కొంత వీక్నెస్ని సూచిస్తుంది. సో -0.1% ఐఏపీ గ్రోత్ ఇన్ మార్చ్. సో ఇది ఎలక్షన్స్కి ముందు లాస్ట్ వీక్, అలాగే నెక్స్ట్ వీక్లో మనకు ఎలక్షన్ రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ఈ ఆదివారంతో మనకు ఎలక్షన్స్ ముగుస్తాయి, తర్వాత ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. సో మండే ఎగ్జిట్ పోల్స్ సంబంధించి కొంత మార్కెట్స్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ 23rd ఈవినింగ్ ఎలాగూ, అంటే థర్స్డే, నెక్స్ట్ వీక్ థర్స్డే ఈవినింగ్కి మనకు ట్రెండ్స్ క్లియర్ అవుతాయి. ఆ రోజు మార్కెట్స్ ఏ దిశగా వెళ్ళబోతున్నాయి అనేది మనకు స్పష్టమవుతుంది. అదర్వైజ్ ఫండ్స్ ఫ్లోస్ చూస్తే చాలా నెగిటివ్గా ఉంది. వరుసగా లాస్ట్ 6 సెషన్స్గా ఎఫ్ఐ సెల్లింగ్ చేస్తున్నారు. సో ఎఫ్ఐ సెల్లింగ్ మనకు లాస్ట్ వీక్ 4,200 crores ఎఫ్ఐ సెల్లింగ్ చూసాం. సో ఇండెక్స్లో మనం చూసిన ఇందాక అనుకున్న 3.7% డిక్లైన్కి ప్రధాన కారణం ఎఫ్ఐ సెల్లింగే. సో ఈటీఎఫ్ మనీ వచ్చినప్పుడు లేదా వెళ్ళిపోతున్నప్పుడు ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనకి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. సో ఏవైతే 5 stocks హెచ్డిఎఫ్సి ట్విన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, అలాగే కోటక్, ఇటువంటి 5-6 stocks మార్కెట్స్ని మనం ఎలా ప్రభావితం చేశాయో, ఇండెక్స్ను ఆల్ టైమ్ హైస్ లెవెల్కి తీసుకెళ్ళాయో బికాస్ ఆఫ్ జస్ట్ లిక్విడిటీ ఫ్రమ్ ఈటీఎఫ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. అది ఇప్పుడు విత్డ్రా అవుతున్న కొద్దీ సేమ్ కైండ్ ఆఫ్ నెగిటివ్ రియాక్షన్ కూడా మనం గమనిస్తున్నాం. సో ఎక్కడ ఆల్మోస్ట్ 470 పాయింట్స్ పైగా నిఫ్టీ నష్టపోవడం అనేది మనం చూస్తున్నాం. 11,425 లాంటి లెవెల్స్ని కూడా దాటి మనం కిందకి రావడం అనేది మనం గమనిస్తున్నాం. సో 200 మూవింగ్ యావరేజ్ 11,050 సమీపంలో ఉంది. సో ఆ లెవెల్ని కూడా టెస్ట్ చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి బిఫోర్ ది ఎలక్షన్ రిజల్ట్స్. సో ఆర్ఐఎల్ ఒక్కటే మనకు లాస్ట్ వీక్లో 11% నష్టపోయింది, అండ్ 1 lakh crores మార్కెట్ క్యాప్ నష్టపోవడం చూసాం. సో బట్ మిడ్ క్యాప్స్లో ఇక్కడ కొంత వాల్యూ బయింగ్ ఎమర్జ్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది మనకు. ఫ్రైడే రోజు కూడా మిడ్ క్యాప్ ఇండెక్స్ కొంత బెటర్గా పెర్ఫామ్ చేసింది కంపేర్డ్ టు లార్జ్ క్యాప్ ఇండెక్స్. సో ఇది ఒక మంచి పరిణామంగా మనం భావించాలి. అండ్ అఫ్కోర్స్ క్రూడ్ ప్రైసెస్ $71 కిందకు వచ్చాయి. ఈ రెండు మాత్రమే మనకు మార్కెట్స్లో ప్రస్తుతానికి కనిపిస్తున్న పాజిటివ్ ట్రెండ్స్. సో పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేసుకోవడానికి, పోర్ట్ఫోలియోస్ని మనం రీస్ట్రక్చర్ చేసుకోవడానికి మంచి సమయం ఇది. సో ఇటువంటి సమయంలో మనం సరిగ్గా కరెక్ట్ వాల్యూ పిక్స్ని కనుక సెలెక్ట్ చేసుకోగలిగితే డెఫినెట్లీ ఎలక్షన్ తర్వాత ఏవైతే ర్యాలీస్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, అఫ్కోర్స్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ది పొలిటికల్ స్టెబిలిటీ. సో ఒక స్థిరమైన ప్రభుత్వం, లాస్ట్ టైం వచ్చినంత మెజారిటీతో కాకపోయినా ఒక స్థిరమైన ప్రభుత్వం వస్తుంది అని అనుకుంటేనే మార్కెట్స్ పెరుగుతాయి. లేదు ఏవైనా సంకీర్ణ ప్రభుత్వాలు లాంటివి వస్తే మాత్రం చాలా నెగిటివ్గా కూడా మార్కెట్స్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి ఎక్కడైతే రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ సమ్ ఆఫ్ ది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వడం చూస్తున్నాం. లైక్ ఎస్బీఐ Q4 రిజల్ట్స్ అనుకున్న దానికంటే మెరుగ్గా వచ్చాయి. లోన్ బుక్ గ్రోత్ 8 quarter హైస్ దగ్గర వచ్చింది. అసెట్ క్వాలిటీ బాగా మెరుగైంది. సో చాలా స్ట్రాంగ్ రిజల్ట్ని మనం ఎస్బీఐ నుంచి చూసాం. ఇవాళ వన్ ఆఫ్ ది స్టాక్స్ టు వాచ్గా ఎస్బీఐని మనం చూడొచ్చు. అఫ్కోర్స్ బ్యాంక్స్ అసెట్ క్వాలిటీ మెరుగవుతుంది, కానీ మీడియాలో పీపుల్ క్వాలిటీ బాగా తగ్గుతుంది. సో వీకెండ్స్లో లాస్ట్ వీక్ కూడా మనం గమనించాం ఎటువంటి పరిణామాలు మీడియాలో చోటు చేసుకుంటున్నాయో. లెట్స్ హోప్ మీడియా నాయకత్వ స్థానాల్లో ఉన్న వ్యక్తులు బాధ్యతగా, అవినీతికి దూరంగా, అందరికీ మేము నీతులు చెప్తుంటాం కదా, సో ఆ నీతులు పాటించే విధంగా నాయకత్వ స్థానంలో ఉన్న వ్యక్తులు మసలుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మీడియా ఇప్పటికే చాలా వరకు క్రెడిబిలిటీ కోల్పోయింది, ఇంకా రాబోయే రోజుల్లో మరింత క్రెడిబిలిటీ కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి మా మీడియా మిత్రులు, నాయకత్వ స్థానాల్లో ఉన్న వ్యక్తులు, అలానే కింద వాళ్ళందరూ చండాలంగా ఉండాలి కాదు, అందరూ కూడా సమాజం పట్ల మా బాధ్యతను నెరవేర్చే విధంగా ప్రవర్తిస్తారని
ఆశిద్దాం. అండ్ మార్కెట్స్ సంబంధించి మన ఎనలిస్ వ్యూస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సో ఎటువంటి ఆఫ్కోర్స్ ఎర్నింగ్ సీజన్ ఆల్మోస్ట్ మనకు కన్క్లూడ్ అయినట్లే, ఇంకా కొద్దిగా ఎక్కువ రిజల్ట్స్ రాబోతున్నాయి. బట్ అన్నిటికంటే అసలు రిజల్ట్స్ నెక్స్ట్ వీక్ రాబోతున్నాయి, పొలిటికల్ రిజల్ట్స్. సో ఎటువంటి డైరెక్షన్లో మార్కెట్స్ వెళ్తాయి అనుకుంటున్నారు? యా బేసిక్లీ మళ్ళీ ఫాలో అయ్యేది అల్టిమేట్లీ ఫండమెంటల్స్ అనండి. పొలిటికల్ రిజల్ట్స్ డెఫినెట్లీ ప్రభావితం చేస్తాయి మార్కెట్ని. దట్ కెన్ బి వెరీ ఫెరోషియస్. ఒక 2-3 డేస్ ఉండొచ్చు, 1 or 2 weeks మార్కెట్లో మళ్ళీ కొత్త ఆశ అనేది చిగురిస్తుంది. అండ్ మీరు అన్నట్టు కొంచెం స్టేబుల్ గవర్నమెంట్ ఈజ్ వాట్ వీ వాంట్. అంటే మరీ వేవరీ గవర్నమెంట్ కాకుండా, ఒక 3-4 డిఫరెంట్ పార్టీస్ క్లస్టర్ కాకుండా కొంచెం స్టేబుల్ గవర్నమెంట్ వచ్చినా ఐ థింక్ మార్కెట్ విల్ టేక్ ఇట్ యాజ్ పాజిటివ్. ఎందుకంటే మేజర్ రిఫార్మ్స్ ఏదైతే జరగాలో అవి జరిగాయి, దాని ఫాలోఅవుట్ అనేది మనకి రాబోయే రోజుల్లో తెలుస్తుంది. సో ఇంటర్నేషనల్లీ జరిగే దానికి అది దట్ బికమ్స్ ఎ న్యూ నార్మల్ అండి. ఇప్పుడైతే మనం చైనా యూఎస్ ట్రేడ్ వార్స్ గురించిను, టారిఫ్ హైక్స్ బై యూఎస్ చూస్తున్నాం. తర్వాత మనకి యూరప్ మీద కూడా గతంలో చాలాసార్లు ట్రంప్ గారు అన్నారు, యూరప్ ఈజ్ ఆల్సో అ హై టారిఫ్ జోన్ అని చెప్పి. అండ్ ఇండియా మీద కూడా చేసి, సో ఇవన్నీ ఐ థింక్ దే విల్ బికమ్ ఎ న్యూ నార్మల్. H1B వీసాస్ కానివ్వండి, సో ఎన్వైరన్మెంటల్ ఇవన్నీ చాలా నార్మల్ అయిపోతాయి. దిస్ ఈజ్ ఓన్లీ నాయిస్. చాలా కంపెనీ మేనేజ్మెంట్స్, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్స్ కరెంట్లీ మన దగ్గర మాత్రం యూనో వాళ్ళ గవర్నెన్స్ ఇష్యూస్ని అడ్రస్ చేసుకుని అండ్ పొలిటిక్స్కి అతీతంగా ఎవరైతే కంపెనీస్ నడపగలుగుతారో ఐ థింక్ దే విల్ కమ్ అవుట్ యాజ్ విన్నర్స్. సో ఈ కారణం మూలాన రాబోయే 1 week ఆర్ దిస్ వీక్ ఈజ్ వెరీ క్రూషియల్ అండి. ఇఫ్ దర్ ఆర్ ఫెరోసియస్ కరెక్షన్స్ సెక్టర్ వైజ్ కానివ్వండి, స్టాక్ పరంగా కానివ్వండి, ఐ థింక్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ షుడ్ బి బాట్ ఇన్ టు. ఎందుకంటే 2-year+ వ్యూ ఉన్న వాళ్ళకి మాత్రం ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఆపర్చునిటీస్ టు బై స్టాక్స్ అండి. ఈవెన్చువల్లీ చాలా డబ్బులు స్టాక్ మార్కెట్లోకి వస్తాయి. ఎందుకంటే మనం ఎస్ఐపి ఫ్లోస్ ఇప్పుడు కూడా 8,000 crore+ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా చూస్తున్నాం. సో రాబోయే రోజుల్లో న్యూ జనరేషన్ పీపుల్ విల్ స్టార్ట్ ఇన్ ఎస్ఐపి మోడ్ అండ్ ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ అసెట్స్ అవుతుంది. కాబట్టి టేక్ దిస్ ఆపర్చునిటీ, బై సమ్ క్వాలిటీ స్టాక్స్, హ్యావ్ ఎ 2-year వ్యూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్. ఐ థింక్ యూ షుడ్ డూ వెల్. సో ఎఫ్ఐఎస్ నుంచి లాంగ్ పొజిషన్స్ బాగా తగ్గాయి, ఆల్మోస్ట్ 50-50 వచ్చేసాయి. ఓ దశలో 70-30 కనిపించిన లాంగ్ వర్సెస్ షార్ట్ పొజిషన్స్. అండ్ 200-day మూవింగ్ యావరేజ్కి ఆర్ అట్లీస్ట్ 100-day మూవింగ్ యావరేజ్కి దగ్గరగా వస్తుంది, 11,124 దగ్గరగా నిఫ్టీ. సో ఏం చేయాలి ఈ సమయంలో? ప్రాబ్లమ్ మన ఎఫ్ఐ డేటా కనుక చూస్తే అండి, ఆల్మోస్ట్ మనకి లాస్ట్ 4 months ఐ మీన్ అబౌట్ మనం డేటా పరిశీలిస్తే కనుక క్లోజ్ టు 60,000 crore రావటం చూసాం. సో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఆర్ జనవరి కూడా తీసుకుంటే కనుక, సో మనం చూస్తే కనుక ఫిబ్రవరి లోస్ 10,585 నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ 3 months 11,850 దాకా వెళ్ళాము. అంటే క్లోజ్ టు 1,300 points పెరిగింది. సో 60,000 crore వచ్చినప్పుడు 30,000 points పెరిగింది. 3,000 crore అవుట్ఫ్లో అవుతే కనుక ఆల్మోస్ట్ 50% రిట్రేస్ అయింది. సో ప్రాబ్లీ ఇది సూచిస్తుంది ఏంటి అంటే కనుక మార్కెట్లో లిక్విడిటీ అండ్ బ్రెత్ అనేది లేదు. సో ఎఫ్ఐస్ కొంటున్నప్పుడు బాగా పెరుగుతుంది, వాళ్ళు అమ్మినప్పుడు అది అబ్జర్వ్ చేసే కెపాసిటీ ప్రాబ్లీ రిటైల్ కానీ, హెచ్ఎన్ఎస్ కానీ, ఈవెన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా లేదనే అనిపిస్తుంది. సో నిఫ్టీ పరంగా మనం ఇప్పుడు చూస్తే కనుక 12th March రోజు ఏదైతే గ్యాప్ క్రియేట్ అయిందో ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ గ్యాప్ వాల్యూస్ చూస్తే కనుక 11,227 నుంచి 11,180, అంటే ఈ స్టేజ్ నుంచి ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 100 points కింద ఒక మేజర్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ ఆ లెవెల్ బ్రీచ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్లో 11,023 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో ప్రాబ్లీ అక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. సో అన్లెస్ ఒక వస్తే తప్ప ఈ లెవెల్ బ్రీచ్ కాదని అనుకుంటున్నాం. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ 11,000 వచ్చేసరికి 63% ఆఫ్ ద హోల్ ర్యాలీ రిట్రేస్మెంట్ అయిపోతుంది. సో అక్కడ సపోర్ట్ అనేది తీసుకోవాలి. సో ఆన్లైన్లో చెప్పేది ఏంటి అంటే కనుక ప్రాబ్లీ ఇక్కడ సెలాన్ ర్యాలీస్ అని చెప్తున్నప్పటికీ బై ఆన్ డిప్స్ కూడా ఆపర్చునిటీస్ మనకు కనపడుతున్నాయి. ఎందుకంటే ఒక 200 points ఒకవేళ పడితే కనుక కాంట్రేరియన్ బెట్గా లాంగ్ పొజిషన్స్ తీసుకుంటే ఒక 50 points మనం స్టాప్ లాస్ కనుక పెట్టుకోగలిగితే అక్కడి నుంచి మళ్ళీ 300-500 points ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ 11,036 అండ్ 11,543 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అది ఒక రేంజ్గా ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ ఈ స్టేజ్లో 29,543 20-day మూవింగ్ యావరేజ్, అదొక మేజర్ రెసిస్టెన్స్గా ఉంటుంది. అండ్ 29,040 మనం నిన్న క్లోజ్ అవటం చూసాం. అండ్ సేమ్ గ్యాప్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 12th March రోజు 28,142 నుంచి 28,035 దాకా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో నిఫ్టీ కనుక మనం చూస్తే గ్యాప్ అబౌట్ 130 points ఉంది, వేరేస్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 8-900 points ఆ లెవెల్ చూస్తుంది మనకి. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 27,549 అనేది 200-day మూవింగ్ యావరేజ్, అక్కడ ఒక గ్రేట్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. అదేవిధంగా 29,534 అనేది 20-day మూవింగ్ యావరేజ్, సో అదొక రెసిస్టెన్స్ పాయింట్గా ఉంటుంది.
సో బ్యాంక్ నిఫ్టీ ప్రాబ్లీ బై ఆన్ డిప్స్ గా మనం చెప్పలేము ఈ స్టేజ్ లో, ఎందుకంటే రిస్క్ అనేది డౌన్ సైడ్ ఎక్కువ ఉంది అండ్ రివార్డ్ అనేది అప్ సైడ్ తక్కువ ఉంది. కాబట్టి సో ఇప్పుడే బాలాగారు చెప్పినట్టు ఇండివిజువల్ స్టాక్స్ ని ఫోకస్ చేయడం ఇట్స్ అ గుడ్ ఐడియా ఈ స్టేజ్ లో. సో డెఫినెట్లీ మనం లిస్ట్ ఆఫ్ స్టాక్ ని రాసి పెట్టుకోవాలండి, ఎందుకంటే బై ద టైమ్ ద ఈవెంట్ కమ్స్ అండ్ గోస్, సో ఒక్కోసారి మనకు మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు 23rd రోజు ఎలక్షన్ రిజల్ట్స్, అప్పుడు ఇన్ కేస్ బీజేపీ రాలేదు అనుకుంటే కనుక లాట్ ఆఫ్ స్టాక్స్ విల్ ట్రై టు ఫాల్. సో దానిలో క్వాలిటీ స్టాక్స్ కనుక మనం ముందే లిస్ట్ అవుట్ చేసుకుని పెట్టుకుంటే కనుక దట్ వీ షుడ్ యూజ్ యాజ్ ఆపర్చునిటీ. అండ్ సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే కనుక మనం ఎవ్రీ టైం గమనిస్తున్నాం బ్యాడ్ ఈవెంట్ అనేది ఏదైతే ఉందో మార్కెట్ చాలా ఫాస్ట్గా డిస్కౌంట్ చేసేస్తాయి. సో ప్రాబ్లీ ఆ ఫాల్ ఏదైతే ఉంటుందో మేబీ 1 week కన్నా ఎక్కువ ఉండకపోవచ్చు, అగైన్ మార్కెట్ విల్ గోయింగ్ టు సైడ్ వేస్ ఆర్ అగైన్ మార్కెట్ నెక్స్ట్ క్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ ప్రాబ్లీ నిఫ్టీ అయితే ఈ స్టేజ్లో బయ్ ఆన్ డిప్స్గా చెప్పుకోవచ్చు. అండ్ లిస్ట్ ఆఫ్ స్టాక్స్ ఏవైతే క్వాలిటీ స్టాక్స్ ఎవరెవరికి అయితే యూనో వాటిని ట్రాక్ చేస్తున్నారో డెఫినెట్లీ ఆ ప్రైస్ పాయింట్స్ అనేది కూడా మనం బిఫోర్ 23rd చూస్ చేసుకుని పెట్టుకోవాలి. ఓకే, ఇక ఇన్వెస్టర్ల సందేహాలకు సమాధానాలు బ్రేక్ రావచ్చు. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు, అలాగే మెయిల్స్ కూడా మనకు అందాయి. కొన్ని మెయిల్స్ చూద్దాం. ముందు పివి సుబ్బారావు అడుగుతున్నారు, ఐఓబి కొన్నారట 30 రూపాయలు, అలాగే యునైటెడ్ బ్యాంక్ కొన్నారు సుమారుగా 33 రూపాయలు, ఈ రెండు హోల్డ్ చేయొచ్చా, లాస్ బుక్ చేయొచ్చా? డెఫినెట్లీ లాస్ అనేది బుక్ చేయాలండి. మీరున్న రెండు బ్యాంక్స్ కూడా చాలా వీకెస్ట్ బ్యాంక్స్, సో వీకెస్ట్ బ్యాంక్ ఎప్పుడైతే మనం తీసుకుంటాం ఐ థింక్ లాస్ బుక్ చేయడం కూడా ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఐఓబి కనుక మనం చూస్తే ఆల్మోస్ట్ మనకి లాస్ట్ అక్టోబర్లోనే 10 రూపీస్ దాకా రావడం చూసాం, అగైన్ 15 దాకా ర్యాలీ అయింది. ఐ థింక్ అగైన్ బ్యాక్వర్డ్ జర్నీ స్టార్ట్ అయింది ఆ స్టాక్లో. సో 13 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అఫ్కోర్స్ మార్కెట్ ఒకవేళ బౌన్స్ అవుతాయి కనుక ప్రాబ్లీ ఇక్కడ నుంచి 10% దాకా పెరిగే ఛాన్స్ ఉంటుంది, 10 to 15 or 20 చిన్న స్టాక్స్ కాబట్టి. సో డెఫినెట్లీ అక్కడ ఎగ్జిట్ అనే చెప్పొచ్చు. ఇన్ కేస్ బ్యాంకింగ్లోనే ఉండాలి అంటే కనుక ప్రైవేట్ బ్యాంకింగ్ ఈజ్ అ బెటర్ ఐడియాస్ ఈ టైంలో. సో మీకు మిడ్ క్యాప్ కావాలంటే ఫెడరల్ బ్యాంక్ అండ్ లార్జ్ క్యాప్ కావాలంటే కనుక కోటక్ షుడ్ బి ద గుడ్ ఐడియాస్. కాలర్ లైన్లో ఉన్నారు, సూర్యాపేట నుంచి సుదర్శన్ రావు. హలో, చెప్పండి. అడగండి సుదర్శన్ రావు. టాటా ఎలక్సీ 1 11 50 2 లక్షలు కొన్నానండి. ఏ రేట్లో కొన్నారండి? హలో, టాటా ఎలక్సీ. యా, ఏ రేట్లో కొన్నారు టాటా ఎలక్సీ? 1150. రైట్, ఓకే. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి? యా, ప్రాబ్లమ్ ఈజ్ స్టాక్ ఈజ్ గుడ్ అండి. మీరు కొన్న స్టాక్ మంచి స్టాకే, ఫండమెంటల్స్ కొద్దిగా బాగున్న స్టాక్ అండ్ ఇట్స్ ఎ గుడ్ గ్రోప్ కూడా. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ప్రైస్ పాయింట్ కొద్దిగా ఎక్కువలో ఉన్నారు. సో ఇలాంటి స్టాక్కి మీరు డెఫినెట్లీ సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవాలండి. సో 830 అనేది మనకు ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. మార్చ్ ఫిబ్రవరిలో వచ్చిన లో ఏదైతే ఉందో 830 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ అది కట్ అయింది అంటే కనుక 2017 లో ఏదైతే ఉందో 665 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో వర్స్ట్ కేస్ సినారియోస్లో ఇక్కడ దాకా రావచ్చు అండి, 665 నుంచి 680 or 700 మధ్యలో. సో అక్కడ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా యాడ్ చేసుకోవాలి ఈ స్టాక్ని. బట్ మీకు 2 ఇయర్స్ వ్యూ ఉండి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక. తర్వాత కాలర్ ఈశ్వరయ్య. హలో, హలో సార్. అడగండి ఈశ్వరయ్య. సార్, మీర్జా ఇంటర్నేషనల్ కానీ ఎల్ఎన్టీ ఫైనాన్స్ కానీ ఇప్పుడు ఏమైనా తీసుకోవచ్చా సార్? మీర్జా అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఏమిటి, లాంగ్ టర్మ్ కోసం అడుగుతున్నారా ఇవి? అవును సార్, ఫర్ 2 ఇయర్స్. బట్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఎన్బిఎఫ్సి స్పేస్లో ఉంది, ప్రస్తుతానికి అవుట్లుక్ చాలా వీక్ గా కనిపిస్తుంది మనకి ఈ సెక్టర్ కి సంబంధించి. యా, అండ్ కొద్దిగా రిలేటివ్లీ పెద్ద ఈక్విటీ ఉన్న కంపెనీ అండి, కాబట్టి ఎల్ఎన్టీ ఫైనాన్స్ యూ కెన్ వెయిట్ అండి. మిర్జా ఇంటర్నేషనల్ పోస్ట్ ఈ ఎలక్షన్ రిజల్ట్స్ ఇప్పుడాక వెయిట్ చేశారు, ఫ్రెష్ గా మీరు కొందలుచుకున్నారు. ఫుట్వేర్ కంపెనీస్ జనరల్లీ దే ఆర్ డూయింగ్ అంటే రిలాక్స్ అటువంటి 1 or 2. బాటా ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, దో ఫస్ట్ ఫుట్వేర్ తో మొదలైనా కానీ వాళ్ళు బ్రాండ్ ఎక్స్టెన్షన్ అన్నట్టుగా చేస్తున్నారు. మిర్జా ఇంటర్నేషనల్ ఈజ్ అన్ ఎక్స్పోర్టర్ ఆఫ్ షూస్ అండ్ ఇక్కడ లోకల్లీ వాళ్ళు రెట్టే రీసెంట్లీ దే ఆర్ ట్రైంగ్ టు ఎక్స్పాండ్. రీసెంట్ కంపెనీ అండి. సో పోస్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ యూ కెన్ స్టార్ట్ బయింగ్ ఇన్ టు మిర్జా ఇంటర్నేషనల్. ఎల్ఎన్టీ కంటే ఐ వుడ్ స్టిల్ సే యూ షుడ్ వెయిట్ అండి, 1 or 2 quarters వెయిట్ చేయొచ్చు, ఎందుకంటే ఈ ఎన్బిఎఫ్సి ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ కాలేదు. లేటర్ ఆన్ యూ కెన్ టేక్ ఎ కాల్ ఆర్ ఆన్ డిప్స్ యూ కెన్ గో అండ్ బై ఇన్ టు సమ్ ఆఫ్ ద గుడ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఈవెన్ ఇఫ్ ఎన్బిఎఫ్సి స్పేస్ లోనే ఉండాలంటే బీ విత్ ది లీడర్ అండి, బజాజ్ ఫైనాన్స్ మేబీ డిక్లైన్స్ లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోదండి స్టాక్. మణికంఠుడు తర్వాత కాలర్. హలో,
హలో సార్ అడగండి. మణికంఠ్ మణికంఠుడు సార్. డూ దుమువులు పోయాయి ఈ మధ్య. అసలు చక్కటి పేరు మీది మణికంఠుడు. ఇంతకుముందు రాముడు, కృష్ణుడు, బాలుడు ఇలా ఉండే పేర్లు. ఇప్పుడు మనం మణికంఠ్ అనాలి మిమ్మల్ని ఆధునికంగా. చెప్పండి మణికంఠుడు గారు. సార్ అదే నేను మ్యూచువల్ ఫండ్స్ 4 lakhs ఇన్వెస్ట్ చేశాను సార్. అది ఇప్పుడు బాగా లోలో ఉంది. ఇప్పుడు మనకి అది వృద్ధి మనం తీసుకొచ్చంటారు. 4 lakhs ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా మీరు? చూస్తాను సార్, చూస్తాను. నాకు ఇప్పుడు అవసరం అమౌంట్ అది ఇప్పుడు మళ్ళీ తీసుకోవాలంటే 5000 తక్కువగా ఉంది. నాకు చూపిస్తుంది నష్టంలో ఉన్నారు. ఓకే, సో మీరు ఏ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేశారు? పేర్లు చెప్పండి కొన్ని. రెగ్యులర్ అండి, మ్యూచువల్ ఫండ్స్ రెగ్యులర్ ప్లాన్. రెగ్యులర్ ప్లాన్స్ కరెక్ట్ అండి. ఏ స్కీమ్స్ అంటే బిర్లా మ్యూచువల్ ఫండ్ లో అయితే కొన్ని స్కీమ్స్ పేర్లు ఉన్నాయి, లేదు ఐసిఐసిఐలో ఇలా ఉంటాయి కదా, ఆ పేర్లు చెప్పండి. అంటే రెగ్యులర్ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేశానండి. ఓకే అండి. సో మీరు పేర్లు కూడా సరిగ్గా చెప్పలేని పరిస్థితిలో ఉంది. అటువంటి ఎక్కువ మందిలో గమనిస్తూ ఉంటాం మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఏదో ఒకటి ఆ టైంకి స్టార్ట్ చేసేసి ఇన్వెస్ట్ చేసి వదిలేస్తారు, లేదా కొంతమంది అయితే ఎస్ఐపి లాగా చేస్తున్నారు. కానీ మనం ఏ స్కీమ్లో చేసాము, దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది మానిటర్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ప్రస్తుతానికైతే మీరు మీకు అత్యవసరం డబ్బులు తీయాల్సిందే అంటే విడ్డా చేయండి, అదర్వైజ్ హోల్డ్ చేయండి. మార్కెట్స్ మళ్ళీ ర్యాలీస్ వచ్చే వరకు వెయిట్ చేస్తే మీ డబ్బులు మీకు మళ్ళీ దాని మీద ఎంతో కొంత రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. సో లేదండి, తప్పనిసరిగా నేను విడ్డ్రా చేయాల్సిందంటే ఇక చెప్పేదే ఉంది, విడ్డ్రా చేసేసేయండి. తర్వాత మధు మెయిల్ పంపించారు మనకు. M&M కొన్నారట 932, గ్లోబస్ స్పిరిట్స్ 190, ఏం చేయాలి ఇవి? ఐ థింక్ యా, M&M డెఫినెట్లీ యాడ్ చేయాల్సిందేనండి. గ్లోబల్ స్పిరిట్స్ మాత్రం యూ షుడ్ వెయిట్, ఎందుకంటే ఈ మోస్ట్ ఆఫ్ ద లిక్కర్ స్టాక్స్ ఇవన్నీ కూడా ఐ థింక్ కాస్త రాబోయే నెక్స్ట్ 1-2 quarters తర్వాత, జనరలీ యూనో వింటర్ క్వార్టర్స్ మాన్సూన్ తర్వాత పీరియడ్లో కొద్దిగా క్యాచ్అప్ అవ్వచ్చు. ఎందుకంటే న్యూ గవర్నమెంట్స్ అవి వచ్చినప్పుడు ఎలా ఈ సెక్టర్ మారుతుందో తెలియదు. అండ్ రాబోయే కాలంలో జిఎస్టీలో డెఫినెట్లీ ఇది ఇంక్లూడ్ అవుతుంది అనే భావన అందరిలో ఉంది. ఒకవేళ అటువంటిది అయితే మాత్రం మేజర్ చేంజెస్, ఇట్స్ సీ చేంజ్ ఇన్ ద పాలసీ అనే చెప్పాలి. సో యూ కెన్ వెయిట్ అండి. సో పక్కనే గ్రాఫిక్ ప్లేట్ గమనిస్తున్నారు. ఎప్పటికప్పుడు వైవిధ్యభరితమైన కార్యక్రమాలతో ఆడియన్స్కి, మా ప్రేక్షకులకి సేవలు అందించే TV5 ఇప్పుడు స్టూడెంట్ కనెక్ట్ పేరుతో మరొక సరికొత్త కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తోంది. సో ఈ ఆదివారం, రాబోయే ఆదివారం సత్యసాయి నిగమాగమం, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్లో అందరికీ ప్రవేశం ఉచితం. 8th class నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు లక్ష్యంగా అందరినీ ఆహ్వానిస్తోంది. అందరూ వచ్చి మీ పిల్లలు ఇప్పుడు ఏ కోర్సులకు వెళ్ళాలి, ఆఫ్టర్ 10th ఏం చేయాలి, లేదా ఆఫ్టర్ 12th ఏం చేయాలి, లేదా ఆఫ్టర్ ఇంజనీరింగ్ ఏం చేయాలి, ఇలాంటి సందేహాలు చాలామందిలో ఉన్నాయి. సో వీళ్ళందరి సందేహాలు తీర్చేందుకు brainlabs.ai అలాగే INA ఇన్ఫ్రా సంయుక్త సహకారంతో ఈ కార్యక్రమాన్ని, స్టూడెంట్ కనెక్ట్ కార్యక్రమాన్ని మేము ప్రస్తుతం హైదరాబాద్లో ఆవిష్కరిస్తున్నాం. తర్వాత దీన్ని తెలుగు రాష్ట్రాల్లోని ఇతర నగరాలకు వచ్చే వారంలో విశాఖపట్నం కూడా వెళ్ళబోతున్నాం. సో ముందుగా శ్రీనగర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రయత్నించండి. సో ఇక్కడ డిస్ప్లే చేసిన నెంబర్స్ కాల్ చేసి మీ పేర్లు రిజిస్టర్ చేసుకోండి. సో చాలామంది ప్రముఖులు, అకాడమిషియన్స్, బ్యూరోక్రాట్స్, అలాగే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, బీవీ పట్టాభిరామ్ గారు, గంపా నాగేశ్వరరావు గారు, వీరేంద్ర గారు, ఇలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ అండ్ సైకాలజిస్ట్ అందరూ రాబోతున్నారు. సో వీళ్ళందరి ఎక్స్పర్టైజ్ని వినియోగించుకునే ప్రయత్నం చేయండి. ఇటువంటి ఒక మంచి అవకాశం అరుదుగా లభిస్తుంది. సో ట్రై టు అవైల్ దిస్ ఆపర్చునిటీ. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ TV5.